గతంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ సంచల రామకృష్ణారెడ్డి. అసలు మేనిఫెస్టోలను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిందని ఆక్షేపించారు. గతంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి గుర్తు చేస్తారు. హామీ పెద్ద అక్షరాలతో పెట్టారు. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. సరే, మహిళల భద్రత, పచ్చదనం, పరిశుభ్రత అవి చెప్పచ్చు, అవి జరగచ్చు జరగకపోవచ్చు తెలియదు మాకు, కానీ అది అంటే జనరల్ స్పీచెస్లో పార్ట్ అనుకోవచ్చు, హామీల్లో పార్ట్ అనుకోవచ్చు, కానీ ఇవైతే స్పెసిఫిక్. రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం, 2 రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఇంటికి ఒక ఇల్లు వచ్చిందా? ఇది దీనికి దీని ఇంతకంటే మీ మోసాన్ని బయటపెట్టడానికి వేరే ఏదైనా కావాలనా? ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఆ రోజు. నేను తెలియ నేను గవర్నమెంట్లోకి వస్తానని ఇచ్చి అనుకున్నాను, రాలేదు. అందువల్ల హామీ అట్లా ఇచ్చాము అనడానికి లేదు. ఇక్కడ ఆ రోజు 2 ఎన్నికలు దగ్గర ఒకే దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇస్తే పోనీ గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామని అనుకున్నా, గవర్నమెంట్లోకి వచ్చినా నీవు మెయిన్ మేనిఫెస్టోకి దిక్కు లేదు. 600 630 హామీలు ఇచ్చి ఆఖరణ 3 నెలలు 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చేసరికి అసలు వెబ్సైట్లోనో 3 నెలలో 6 నెలల ముందే తీసి పడేశారు, లేపడేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు దాన్ని తీసి కిందికి ప్రశ్నలు సంధించి పంపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దిక్కు తెలియక అది పీకి పడేశారు.